తెలంగాణ పదాన్ని చెరిపేసే కుట్ర అంత ఈజీగా కాదు రామన్న, అంత ఈజీగా నువ్వు అనుకున్నంత ఈజీగా ఏం కాదు. తెలంగాణ సోయొచ్చింది గుర్తుపెట్టుకో. కొన్ని అబద్ధాలు విని మార్పు అంటే ఇంకేదో ఉంటుందా అని భ్రమపడి 2% ప్రజలు ఆగమేరు తప్ప తెలంగాణ ప్రజలలో ఆ ఉత్తేజం ఎప్పటికి ఉంటుంది? 10 కిలోమీటర్లు పాతి పెట్టినా కూడా నిప్పులై బయటకు వస్తుంది, లావాలా పొంగి వస్తుంది. తెలంగాణ వాదం ఎటికి పోదు, గుర్తుపెట్టుకో రామన్న. కాకపోతే మీరు మీరు కానీ ముఖ్యంగా మీరు కొన్ని కార్యాచరణలు ప్రకటించండి, విలువైనటువంటి ఆ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాలే ఉన్నారు. చాలా పోచారం సినిమా, చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పాలనలో యూరియా కరత. ఎస్, ఇదే నమస్తే తెలంగాణ నిన్న పేపర్లో రాశారు. మీకు పోలీస్ ప్రహారంలో యూరియా పంపిణీ నిర్మల్ జిల్లాలో, ఎవరైతే మాట్లాడుతుర్రో సీనన్న, పోచారం సీనన్న జిల్లా ఒకప్పుడు పోలీస్ ప్రహారంలో యూరియా పంపుతురు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు గట్లాంటి పరిస్థితి ఉండేనా? రైతులకు ఏం కావన్నో కరోనా కష్టకాలంలో కూడా అందరు కామెంట్ చేస్తుంటే రైతులు ఆగం కావద్దు అని రైతులకు ఎక్సెప్షన్ ఇచ్చారు కేసీఆర్. ప్రెస్ మీట్లు పెట్టి రైతులను ఆపద్దయా, రైతుల పని చేసుకొని రైతులు బాగుంటేనే మనం బతుకుతాము అని చెప్పినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకనే కేసీఆర్ పాలనలో మనం కొనలేని, కేంద్ర ప్రభుత్వమే కొనలేని, ఎఫ్సీఐ చేతులెత్తేసేలంతా భూమికి భారమయ్యే ధాన్యం పండింది, వరి పండింది. ఇలా భూమి మీద వరి ఎత్త కనిపిస్తలేదు ఎక్కడ. ఈ రేవంత్ రెడ్డి రెండు ముండమోపులు దొంగలు వచ్చినాక గట్లుంటుంది. మార్పు కావాలని అంటే ఇలా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. దేవుడి పేరిట దరఖాస్తు. ఇలాంటి వాటిని నేను పెద్దగా ఎంకరేజ్ చేయ, వాడు కావాలని చేసాడు. రాజసం అంటే ఇదయా, ఏంది ఇది, ఏం కథ ఇది కదా. 70 ఏళ్ళ వయసులో ఓ యోధుడి ఇలాంటి చూపు, అలాంటి ఫోటో ఎంతోమంది యోధులకి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఓ దొంగని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి అంటుంటే సిగ్గు అవుతుంది నాకైతే. కనకదుర్గక్క ఏదో రాసింది, ప్రజలకు ఇప్పుడు ఈ మార్పు స్పష్టంగా తెలిసి వస్తుంది. మేధా, ప్రజ్ఞ, తెలివి, నిబద్ధత, ప్రజల పట్ల ఆప్యాయమైన ప్రేమ, అంకితం పట్ల, ప్రాంతం పట్ల భక్తి ఉన్న నాయకుడి పాలన, ఈ లక్షణాలు ఏవీ లేకుండా కేవలం నినాదంతో అధికారం చేజిక్కించుకున్న అనుభవ రాహిత్య నాయకుల పాలనలో తేడా. ఇదే ఈ అక్క అద్భుతంగా చెప్పింది కనకదుర్గక్క. ఏమంటుంది, ఓ ఈ జాతి మీద ప్రేమ ఉండి ఈ జాతి బాగు కోసం ప్రాణాలు పణంగా పెట్టే నాయకుడిని, అబద్ధాలు చెప్పి అందరం ఎక్కినటువంటి నాయకులకు తేడా ఏందో ప్రజలకే అర్థమైంది. మార్పు అంటారు కదా చూడురి అని ఆ అక్క సింపుల్గా చెప్తుంది. మా తమ్ముడు విజి లాంటి వాళ్ళు నిజంగా ఉదికి వ్యవసాయం, ఉదికి చిన్న ఇల్లు కష్టంలో ఉండి కూడా తెలంగాణ వాదం వినిపించే మా తమ్ముడు విజయగాడు వాడు, అసలు వానికి నాకు ఏ సంబంధం లేదు కానీ అన్నా అని చెప్పి సొంత తమ్ముళ్ళు లెక్క మాట్లాడుతుంటాడు. అలాంటి వాళ్ళని కాపాడుకోలే టీఆర్ఎస్ పార్టీ, కాపాడుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఇవల్ల పొట్ట చింపితే ఓ 1000 మంది ఉద్యమకారులు కమిట్మెంట్గా వాళ్ళ ఆశ ధ్యాస నిశ్వాస ఉచ్ఛ్వాసలో కూడా తెలంగాణ వాదం టీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకునే ఓ 1000 మంది ఇలా రోడ్ల మీద పడ్డారు. 10 ఏళ్లలో మీరు కరెక్ట్గా వాళ్ళని గుర్తించుంటే ఇలా పరిస్థితి ఉండేది కాదు. రోషన్ బాలాని మిత్రుడు ఉంటాడు, ఆయనే తెలంగాణ వస్తే ఏదో వస్తుంది అని చెప్పేసి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో అవుతా అనుకోని తెలంగాణలో సీమాంధ్ర నాయకులు విపరీతంగా తిట్టిండు. అద్భుతమైనటువంటి బాలైనటువంటి ఈరోజు కూడా వానికి స్టేజ్ ఎక్కిరి ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, ఎవడైనా బాలు మాట్లాడుతుంటే ఆ మాటలకు కట్టుబడిపోతారు, ఆ సభలో ఏం జరుగుతుందో తెలియదు. అంత గొప్ప మంచి వక్త ఇలా ఆయనకి ఉండనిక్కిల్లు లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది, 1000 మంది ఉన్నారు. నేను ఉద్యమంలో కలిసి తిరిగినటువంటి వ్యక్తులు 1000 మంది ఉన్నారు. ఉద్యమం 10 ఏళ్ళు పాలనలో ఉన్నప్పుడు ఉద్యమకారుల మీద నేనే ఎన్నోసార్లు 100 సార్లు కాళ్ళు మొక్కి చెప్పిన అయ్యా, ఒక్క ఉద్యమకారుల సంతి నుంచి ఒక చిన్న సంస్థ ఏర్పాటు చేసి దానికి 1000 2000 కేటాయిస్తే
ఉద్యమకారుల సంక్షేమ శాఖ అని పెడితే, ఇలా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యమకారులు ఉద్యమం చేయని ఉల్ఫాగల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సార్ సార్ ఎల్ఓసి కావాలని అడిగే పరిస్థితి ఉండదు. ఉద్యమకారులు ఆత్మగౌరవంతో నిలబడాలంటే వాళ్ళకింత జాగి ఇవ్వండి సార్. లేని వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే, ఇంకో దగ్గరికి వెళ్లకుండా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. వీలుంటే నెలకింత ఆర్థిక సాయం చేయండి సార్. ప్రభుత్వం నుంచి, చేతుల నుంచి కాదు. ఇలా ఆవేదనలతోటి కొంతమంది లేఖలు రాస్తారు. ఆవేదన నిజం కాదా? 2016, 2017, 2018 జిల్లా జిల్లా తిరిగిన పెద్దలు, గౌరవనీయులు చెరుకు సుధాకర్ గారు, ఇన్నాన్న వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా జరగచ్చు, కానీ ఉద్యమకారుల పక్షాన్ని నిలబడ్డారు, కొన్ని కమిట్మెంట్లు అడిగారు. నేనైతే కాళ్ళు మొక్కి అడిగిన, ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయండి సార్ అని నేను కాళ్ళు మొక్కి అడిగిన. నిజంగా ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి ఉంటే ఇలా ఇంకో పరిస్థితి ఇంకో లెక్క ఉండేది. రేపు పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలను మనం తయారు చేసుకోవచ్చేమో, కానీ ఉద్యమకారులను ఇక జీవితంలో తయారు చేసుకోలేదు. ఒక తరం ఉద్యమకారుల జీవితాలు నాశనం అయిపోయినాయి, ఆగమైపోయారు, కొంతమంది చచ్చిపోయారు. ఉన్నవాళ్ళనైనా కాపాడుకోరు. ఈ రేవంత్ రెడ్డి అనే లపోట్ లాంటి వాళ్ళు వచ్చి, ఉద్యమంలోని జోగర్ గారు వచ్చి ఉద్యమకారులకు 250 గజాల జాగుండాలి, ఎఫ్ఐఆర్ ఉంటేనే వాళ్ళు ఉద్యమకారులు, ఎఫ్ఐఆర్ ఉంటేనే అమరవీరులు అంటే, అయినా కూడా మనం మౌనంగా ఉంటున్నాం. నాయకుడు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టించుకోవాలనుకుంటున్నాడు, వాడిని నమ్మి వచ్చినటువంటి అంచర్ల మీద అనుకో. అంచర్లు అంటే ఆ వ్యక్తిగతంగా జాతి కోసం పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళు ఉద్యమకారులు. కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉండవు. చచ్చిపోయినటువంటి అమరవీరులు 560 మంది ఉంటే 38 మందినే ఎఫ్ఐఆర్ ఉంది. మిగతా వాళ్ళు అమరవీరులు కాదా అని మీరు గట్టిగా వాయిస్ ఇచ్చుంటే పరిస్థితి వేరే ఉంది. మీరు కూడా వాయిస్ ఇచ్చలేకపోతారు. ఎప్పుడు ఏ వాదం, ఎప్పుడు ఏ సమస్యను ఎత్తుకోవాలో తెలుస్తలేదు. దయించి ఉద్యమకారుల పక్షాన మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ నడుస్తున్నాయి కదా, దయించి దాని మీద వాయిస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నా వీడియోలు చూడని ఎవరు, కొంతమంది ఉద్యమంలోని జోకర్ గాళ్ళంతా మీ దగ్గర జాయిన్ అయ్యారు. ఏ వీడియో షేర్ చేయాలో కూడా తెలుస్తలేదు ఆ సన్నాసులకి. ఏ వీడియోని ట్రెండ్ చేయాలో కూడా తెలిసి పడగలేదు. ఆకలి తెలియదు కదా వాళ్ళకి. ఆకలి తెలియని వాళ్ళంతా ఆత్మగౌరవం పేరుతోటి మీ దగ్గర ఒక కొటారి తయారై వాస్తవాల్ని కప్పిపుస్తారు, జోకర్ గాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు, జోకర్ గాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. ఈ జాతి కోసం, ఈ జాతే నా ప్రాణం అనుకొని, ఈ జాతి కోసం సర్వస్వం వదులుకున్నటువంటి వాళ్ళ మాటల్ని మీరు పెడచెన పెడితే ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ని ఒక్క మాట అంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్న గల్లవాటి కింది గుంజి కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఉద్యమకారులు. వాళ్ళు ఎలాగమే ఏడుస్తారు ఒక్కొక్కరు. నేను రాత్రి ఒక 15-20 మందికి చేసిన, రోషన్ బాలకు మాట్లాడినా, ఏడ్చేది తక్కువ. గంధం రాములు ఒకరిద్దరు కాదు, 20 మందితో రోజు మాట్లాడతాడు. వాళ్ళ బాధలు పంచుకునే ప్రయత్నం చేస్తాడు. వాస్తవాలు తెలవాలి కదా, నిజాలు తెలవాలి కదా. వార్తలు వాస్తవాలు అంటే ఉన్న ఏదో కౌంటర్ తీసుకుంటూ పోవడం కాదు కదా, బాధలు చెప్పుకోవడం కదా. బాధలు తెలంగాణ సమాజం తెలుస్తానే. ఇలా మా నాయన ఉద్యమం చేసిండు, మా నాయనకి ఎమ్మెల్యే రెస్పెక్ట్ ఇచ్చిండు, మా నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రులు మాట్లాడారు. కానీ ఇంటికి పోతే వాళ్ళ కొడుకు అన్నం లేకపోతే వీని ఉద్యమం ఎంత ఉద్యమం అయితే ఏంది? ఇంట్లో అన్నం పెట్టనప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దయించి ఈ సెకండ్ అయినా, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, ఒక ఉద్యమకారుల సంక్షేమ శాఖ కోసం మాట్లాడండి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయించి ఎవరైతే ఈ తెలంగాణ జాతి కోసం మాట్లాడుతారో వాళ్ళకు విలువ నీయడం మొదలు పెట్టండి. మీకు విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. పార్టీలో పెద్దలు ఎవరున్నా సరే, ఇంకెవరున్నా సరే, నా వీడియోలు కొంతమంది చూస్తారనుకుంటా. దయించి ఆ దిశగా అడుగులు వేయండి. నువ్వా నేనా సోషల్ మత్తులో యువత చెప్తూ ఇట్లాంటి పరిస్థితిని అర్థం చేసుకోండి. 20% యువతని, సోషల్ మీడియాలో ఉన్న యువతని మీరు టీఆర్ఎస్ పార్టీలో అసలు పట్టించుకోలేదు. ఆ సెక్టార్ వలన అసలు మీరు అసలు వాళ్ళని ఎంట్లో వేస్తే బాగుండని ఆలోచన చేయాలి. దాదాపు 6-7 గంటలు మొగళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నాడు. ఆరుగా మొగళ్ళు పిల్లలంతా 6.5 గంటలే ఉన్నారు. ఆడవాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు. ప్లీజ్ వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళకి దిశానిర్దేశం చేసే వాయిస్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి కదా నిజాలు తెలవాలి. అబద్ధాలు రీల్స్ చూస్తే వాళ్ళు అవే నిజం అనుకుంటారు. సోషల్ మీడియా సెక్టర్ను పట్టించుకోండి.
వాళ్ళకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళకి వాస్తవాలు చెప్పగలిగితే వాళ్ళు ఇంకో వేల మందికి ఇంకో తరానికి చెప్తారు. ఆ తరాన్ని మనం పక్క పెడితే వాళ్ళకి వాస్తవాలు అయి రేవంత్ రెడ్డి లప్పుడు లాంటి లప్పుడు గారులే హీరోలు అనుకుంటారు. వీళ్ళు తెలంగాణ ద్రోహులని అలాంటి వాళ్ళు చెప్తే కదా అర్థమయ్యేది, ఉద్యమం చేసిన వాళ్ళు చెప్తే అర్థమయ్యేది, ఉట్టుట్టులను ఎంకరేజ్ చేస్తే అట్టిగాగమవుతారు. ఇలాంటి తరానికి వాస్తవాలు ఏందో తెలవాలి. అందుకోసమే వార్తలు వాస్తవాలు.